F2లో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించినప్పటికీ ఓవరాల్గా వెంకటేష్ డామినేషన్ ఎక్కువ ఉంటుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి ఈసారి కమర్షియల్ మసాలాల జోలికి పోకుండా ఫ్యామిలీ డ్రామాని వినోదాన్ని బాగా పండించాడట. దీంతో కామెడీలో వెంకటేష్ మిగిలిన వారందరినీ టోటల్గా డామినేట్ చేశాడట. వరుణ్ తేజ్కి కామెడీతో అంతగా టచ్ లేకపోవడంతో బ్యాక్గ్రౌండ్కే పరిమితం అయ్యాడట. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కూడా అధికంగా ఉంటుందని, ఆ సీన్లు కూడా వెంకటేష్కి కొట్టిన పిండి కావడంతో వరుణ్ తేజ్ బ్లర్ అయిపోయాడని చెప్పుకుంటున్నారు. వెంకటేష్ లాంటి సీనియర్తో కలిసి నటించడానికి అంతగా అనుభవం లేని వరుణ్ నిర్ణయించుకోవడం సాహసమే. అందులోనూ ఎంత పెద్ద స్టార్తో నటించినా కానీ తన రేంజ్ మెయింటైన్ చేయాలని వెంకటేష్ కండిషన్ పెడుతుంటాడు. అటు అనుభవంలో కానీ ఇటు అభినయంలో కానీ వెంకటేష్కి సమపూజ్జి కానీ వరుణ్ తేజ్ క్యారెక్టర్ని ముందు అనుకున్న దానికంటే తగ్గించారని, కేవలం పాటలు సమానంగా పంచడం మినహా మిగతా అన్నిట్లోనూ వెంకీదే పైచేయని చెబుతున్నారు. అంతరిక్షంతో కిందపడ్డ వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కూడా వెంకటేష్ ముందర తేలిపోయి సినిమా కూడా తేడా కొట్టిందంటే అచ్చం మెగాలుడు సాయిధరం తేజ్లా ఇతని పరిస్థితి కూడా మారిపోనుందని మెగా ఫ్యామిలీ ఎలాగైనా వరుణ్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకోవాలని ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.